అలాగే మరి నేను రాజమండ్రిలో నాకు ఇలాంటి వర్క్స్ ఇచ్చారని చూపించాను అయితే ఒకసారి మరి ఏమైందో తెలియదు నిజంగా అన్న కూడా నన్ను చాలా మెచ్చుకున్నారు నువ్వు బా చేస్తున్నావు మా పార్టీలోనే అని చెప్పేసి ఆయనే రికమెండేషన్ లెటర్ కూడా ఇచ్చారు ఆయన వల్ల వచ్చిందని నేను అందరికీ చెప్పుకుంటున్నాను మరి ఆ రోజున ఏమైందో తెలియదు ఒకసారి సీరియస్ అయిపోయి గంటలో నీ పోస్ట్ తీసేస్తాను ఏంటనుకుంటున్నావు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు నువ్వు బీసీఎస్సీ ఎస్టీ ఐక్యవేదికి ఎందుకు పిలిచావు అందరినీ అడిగారు నేనైతే అన్న నాకు తెలియదు అన్న నన్ను పిలిచారు అక్కడ ఎవరైతే చైర్మన్ అది వచ్చారో చెప్పమన్నారు అది నేను చెప్పాను అంతే అన్న దాంట్లో నాకు ఇంకా ఏమీ తెలియదు అన్న అని చెప్పాను నువ్వు ఇలా చేస్తే మాత్రం ఇది ఈ కొత్తపేట నియోజకవర్గం నాది నువ్వు ఉండడానికి నువ్వు ఎవరివి అసలు అని ఇక్కడ ఉండడానికి అనేది కొంచెం నా మనసు బాధపడేలా అయితే మాట్లాడారు దానికి నాకు చాలా బాధ కలిగింది నేను ఈ ఆత్మాభిమానాన్ని అయితే చంపుకిని ఇంకా అక్కడ వచ్చేది ఇంటికి వచ్చేయడం జరిగింది అయితే అది నేను ఇంట్లోనే ఉండడం జరిగింది అయితే మా వారికి ఈ విషయం తెలిసి ఆయన రియాక్ట్ అయ్యి అసలు ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అయితే నిజానికి నేను నీ పార్టీ కార్యక్రమాలకు ప్రతి ఒక్కదానికి అటెండ్ అవుతాను నాకు జగనన్న ముఖ్యం నాకు జగనన్న ముఖ్యమంత్రి అవడం ముఖ్యం నాకు పార్టీలో ప్రతి ఒక్కరిని అడగండి ఇక్కడ నియోజకవర్గంలోనే కాదు బయటే కాదు ఎక్కడైనా అడగండి పార్టీలో నేను ఎంత యాక్టివ్గా వర్క్ చేస్తానో అందరికీ తెలుసు రోజు ఏదో విషయం మీద నేను పార్టీ పనుల్లో ఎప్పుడు చురుగ్గానే ఉంటాను మరి అలాంటి దాన్ని నా ఆత్మాభిమానం దెబ్బతినేలా ఒక చదువుకున్న వ్యక్తిని నేను నన్నే ఇలాగా మాట్లాడి 10 మంది ముందు అక్కడ 10 మంది ఉంటే ఆ 10 మంది ముందు నన్ను అవమానించారు ఇప్పుడు జగన్ నిజంగా జగ్గిరెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం ఒక అన్నగా చూసుకున్నాను ఆయన ఫోటో కూడా నేను ఇక్కడే పెట్టుకున్నాను మరి ఇలాంటప్పుడు నేను అసలు నేను ఏం నేరం చేశానని ఆ 10 మంది ముందు నాకు నా ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడారో తెలియదు కానీ ఇప్పుడు నాకు ఈ ఆత్మాభిమానం బాధ కలిగి నేను ఇంట్లో సైలెంట్గా ఉండిపోయాను మా కుల పెద్దలంతా కూడా వచ్చి అలా కదమ్మ ఏం జరిగిందని అడిగితే చెప్పవలసి వచ్చింది నాకు నా అధిష్టానం ఏది చెప్తే దానికి నేను తల ఉంచుంటాను నా అధిష్టానం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నేను ఎప్పుడు కూడా నేను కృతజ్ఞత చెప్పుకుంటూనే ఉంటాను నా అధిష్టానం ఏది చెప్పినా నేను తలవంచుకుని ఉంటానని ఈ ప్రశ్న పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.